ఎవరో దరిద్రుడు ఐడి తొక్క నా కార్ వెంట తినేసి పడేసిపోయిండు. ఏం చెప్పాలి, మొన్న వాళ్ళ బీచ్కి వచ్చిన ఈరోజు. సో మామూలుగా డెలివరీ జాబ్ నుంచి ఇక్కడ బీచ్ ఉండే అని చెప్పేసి పక్కకి కష్టం, ఇక బీచ్ పక్కన పడి నుండే ఇటు వచ్చిన. సో ఇటు సైక్లింగ్ చేసుకోవడానికి పోవచ్చు. సో మామూలుగా చూసేద్దాం అన్నట్టు వాకింగ్, ఎట్లా 5 మినిట్స్ వాక్ చేద్దాం అన్నట్టు వచ్చినండే. వెళ్తున్నా. ఇసుక కావాలమ్మా, ఎవరైనా ఈ బిల్డింగ్ కట్టించుకుంటే చెప్పండి. ఇసుక నాది ఇక్కడ నుంచి పంపిస్తా కొరియర్లో. బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. సో చూడడానికి కూడా ఏమో సౌండ్ చేస్తుంది మరి పిట్ట, అర్థమవుతలేదు. గ్రీనరీగా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ బీచ్, మోనో వాళ్ళ బీచ్ అండి ఇది. ఏమో కట్టుంది అది, ఏ పిట్టనా. మరి రిస్క్ టీమ్ వాళ్ళు అక్కడ ఉన్నారు, జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇది వీక్ మొత్తం వర్షాలే ఉంది. సో ఎండ ఉంటే ఇక్కడ అంతా ఈరోజు అందులో ఒకటి, ఈరోజు మండే కాబట్టి సో అందరికీ వర్క్కి వెళ్ళి ఉంటారు. కొంతమంది అక్కడ స్విమ్ చేస్తూ ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు మోనో వ్యాలీ రోజు అయితే. నేను ఫస్ట్ టైం ఈ బీచ్కి రావడం. కానీ ఇక కొంచెం ముందుకెళ్తే పామ్ బీచ్ ఉంటుంది. పామ్ బీచ్ ఆల్రెడీ నేను వీడియో షూట్ చేసి పెట్టినా, చూడండి కూడితే. ఒకసారి దగ్గర పోదాం, నేను చూసేసుకున్నాను. సరే బీచ్ వాక్ చేద్దాం, షూ చూసేస్తా. చాలా 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 తక్కువ ఉన్నారు జనాలు. ఆస్ట్రేలియాలో 1000 బీచ్లు ఉంటాయండి, మాస్ ఎంజాయ్ చేయొచ్చు. ఏంది ఇది రాయనా నిలబడదు. సో అక్కడ మనల్ని ఏమో చేస్తారు మరి, అలా వెళ్ళేసేద్దామా. ప్రతి ప్లేస్లలో రిస్క్ టీమ్ వాళ్ళు ఉంటారండి ఇలా. సో ఇక్కడైతే ఒక్కలే ఉన్నాడు. ఏ లోపల దిగుతాడేమో, ఇక మంచి అలా కోసం చూస్తుంది పోతున్నాడు. ఎక్కడ ఇక మెల్లగా మీరు ఎప్పుడైనా బీచ్ వాక్ చేసిరా. ఓకేమ్మా, గుంజుకోపోతున్నాను ఇక, అసలు బట్టలు కూడా లేవు. చాలా తక్కువ మంది ఉన్నారు ఈ బీచ్లో అయితే. షూ చేతిలో పట్టుకున్నాయి ఇక, ఏం చేస్తాం ఇక. చల్లగా ఉన్నాయి వాటర్, చాలా రోజులు అయింది బీచ్కి వచ్చి కూడా. కొంచెం కూడా భయం లేదు చూడండి, ఎక్కడ చూసిన ఆస్ట్రేలియా మొత్తం ఇవే ఉంటాయి. మన ఇండియాలో నల్లకాకులు ఎలా ఉన్నా ఇక్కడ తెల్లకాకులు అన్నట్టు. స్విమ్మింగ్ పూల్ లాంటివి చాలా ఉంటాయి, ప్రతి బీచ్లో ఉంటుంది కామన్ ఇక్కడ. సో మనం వాడికి వెళ్ళిపోదాం. చిన్న పిల్లలు ఇక్కడ వీణక్క ఇలాంటి రాళ్ళంటే చాలా ఇష్టం మరి. ఇది వీడియోలు చూడడమే, ఫస్ట్ టైం వచ్చిన వీడికైతే. ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడిస్తారు, మాట్లాడైతే బీచ్లో ఉండదు ఏముండదు. ముసలి ముత్తక ఎవరన్నా ఉంటే ఇది పట్టుకొని, అలలేకపోయినప్పుడు ఇది పట్టుకొని ముందుకు వెళ్ళచ్చు. అక్కడ ఇక్కడికి వచ్చినాం. ఒక స్విమ్మింగ్ పూల్ లాగా కట్టింది ఇక్కడ. దిద్దాం అనుకుంటే బట్టలు లేదు, ఒకటే తత్వం ఉంది. కలిస్తే ఏమైంది ఇంటికి ఎట్లా పోయేది, ఇక్కడ నుంచి మళ్ళీ 40 మినిట్స్ జర్నీ ఉంటుంది మన ఇంటికి. మెల్లమెల్లగా ఏదో ట్రై చేస్తుండ్రు తాత, ఏదో లోపలనే ఈదుతా ఉన్నాడు. బాగుంది బీచ్ అయితే ప్రశాంతంగా. సో ప్రతి బీచ్లో ఇలాంటిది ఉంటుంది, బొండాయి బీచ్లో కూడా ఉంటుంది ఇలాంటిది అయితే.
సో మొత్తం ఏంటి ఇది దీని ఏమంటారు ఫంగస్ ఉన్నది జారుతది లోపల కాళ్ళు నడితే సో ఇన్సైడ్ జనాలు ఎక్కువ ఉండరు కాబట్టి మేబీ ఇలా ఉంది అందరు పోటీ పెట్టుకుంటారు స్విమ్మింగ్ పోటీ ఆస్ట్రేలియా అసలే స్విమ్మింగ్ పోటీలలో ఫస్ట్ ఆస్ట్రేలియా బి కేర్ఫుల్ బ్రదర్ ఏమో చేస్తున్నా అందరు స్విమ్ చేస్తారు మంచిగా చాలా రోజుల తర్వాత బీచ్కి వచ్చిన ఉప్పు నీళ్ళు చాలా సముద్రం నీళ్ళు చాలా ఉప్పు ఉప్పు ఉంటాయి కళ్ళు కూడా లోపల దిగినప్పుడు చాలా కళ్ళు కూడా మండుతూ ఉంటుంది ఇక మన వాళ్ళతో నెక్స్ట్ టైం ఎక్కడికైనా బీచ్కి పోయినప్పుడు మేబీ ప్లాన్ ఇద్దాం ఇయర్ ఎండింగ్ కల్లా పోదాం అనుకుంటున్నాం పోతాం వెళ్తే వెళ్తాం సేమ్ ఇలానే ఫిగర్ ఎయిట్ ఫుల్ కూడా ఇలానే సేమ్ ఇలానే ఉంటుంది బోండాయి బీచ్ ఫిగర్ ఎయిట్ ఫుల్ సేమ్ ఇలానే ఉంటుంది ఒక రౌండ్ వాక్ వేసి ఇలా వేసుకొద్దామా జారుతుందేమో చూస్తున్నా వే అయితే ఉన్నది ఇలా వెళ్ళిపోదాం ఓకే నాకైతే ఇప్పుడు ఇప్పేసి మొత్తం లోపల దుర్కాలని ఉంది కానీ పడలు లేవే ఎవరైనా ఉంటాయా లోపల జారుతుందేమో చూస్తున్నా అసలే ఈత రాదు మా వాడు కూడా లేడు అంత వాటర్ చూడు ఎంత క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి ఎవరైనా వస్తారండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక ఈ పూల్లో మరి ముఖ్యంగా వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నది అలసిపోయింది అమ్మమ్మ కండు ముసలి దుర్కాలనిపిస్తుంది లోపల అయితే బాగుంది బీచ్ అంటే ఎంజాయ్ చేసుకోవచ్చు కొద్దిసేపు అయితే మా ఇంటికి అయితే పారామీటర్ నుంచి 40 మినిట్స్ జర్నీ ఉంటుంది సో వితౌట్ టోల్స్ టోల్స్ అయితే హాఫ్ అన్ అవరే ఉంటుంది స్నానం చేసుకోవడానికి ఉన్నది ఈ కాలు చేతులు కడుకోవచ్చు ఇక్కడ అంటే ఫ్రెష్ అవ్వడానికి టాయిలెట్స్ ఇక్కడ ఫ్రెష్ రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెష్ అవ్వడానికి సో కార్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ అయితే ఉన్నది ఇక్కడ నేను ఎక్కడో చాలా దూరం పార్క్ చేసి వచ్చిన 12 టికెట్ పార్కింగ్ అంట 7 to 7 పే హియర్ పెయిడ్ పార్కింగ్ అంతా స్పేషియస్గా సో కొంచెం దూరం చేసి వస్తుంది మనకు ఫ్రీ ఉంటుంది పిక్చర్స్ చేంజింగ్ రూమ్స్ పార్కింగ్ ఇట్లా ఉంది అండ్ చిన్నపాటి ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఇక ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడైతే నేను ఫ్యూచర్ కోసం అనుకుంటా షాపింగ్ మాల్ చిన్నపాటిది ఫుడ్ కోర్ట్ ఇలాంటి ల్యాండ్ లైన్స్ అయితే చాలా కొల్లలు చూడొచ్చు ఇలా సిటీలో ఇక్కడ ఇంకా యూజ్ చేస్తారు ఇలాంటి ల్యాండ్ కోడ్స్ అయితే సో మేరీ క్రిస్మస్ ఫ్రమ్ టెల్స్ట్రాంట మన దగ్గర ఇలాంటివి లేవు కదా అన్ని ఎక్కడో చోట కనిపిస్తారు రేర్గా ఇక్కడైతే ఇంకా యూజ్ చేస్తారు స్టిల్ ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు మనం వెళ్ళింది ఇదే దారిలో సో ఇక్కడ 6 అవర్స్ పార్కింగ్ చేసుకుని వెళ్ళొచ్చు 200 మీటర్స్ అవే ఉంది ఇక్కడ నుంచి మన తెల్ల వాహనం ఇక్కడ ఉంది సో వెళ్ళిపోదాం అలసిపోయినా ఇప్పటికీ ఎవరో దరిద్రుడు ఆ ఇంటి తొక్కన కారుపైన తినేసి పడేసిపోయిండు ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి ఇంటికి చూడు కారుపైన పడేసిపోయిండు సో అది ఇక్కడ నుంచి 200-300 మీటర్స్ ఉంటుంది బాగుంటుంది వాకింగ్ డిస్టెన్స్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఇదంతా 6 అవర్స్ పార్కింగ్ 7 to 5 PM సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ బై గైస్